మహిళల పట్ల ఫారెస్ట్ అధికారులు దురుసుగా ప్రవర్తించిన దుర్ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆమ్రాబాద్ మండలం మన్ననూర్లోని సమీప అడవిలోకి ఇప్పపువ్వు సేకరణకు వెళ్లిన లంబాడి మహిళపై ఫారెస్ట్ అధికారులు దాడి చేశారు. కొంతమంది అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకుని బేస్ క్యాంప్ కు తరలించారు. ఫారెస్ట్ అధికారుల దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో దూర్వాసుల చెరువు చెక్ పోస్ట్ దగ్గర అక్కడ గిరిజనులు ఆందోళన బాటపట్టారు. కాగా ఫారెస్ట్ అధికారులపై గిరిజనులు ఎదురుదాడికి దిగడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శంకర్గౌడ్, గిరిజన మహిళలపై ఆ దాడికి తెగబడిన ఫారెస్ట్ అధికారుల దుర్ఘటన సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏదైతే నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో మరోసారి ఉధృతమైన వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఏదైతే అటవీ శాఖకు సంబంధించినటువంటి అటవీ అధికారులు ఏదైతే ఇప్పపూతు సేకరణ కోసం వచ్చినటువంటి లంబాడి మహిళలపై దాడికి పాల్పడడంతో ఇది కాస్త ఉద్రిక్తమైన వాతావరణానికి దారితీసిందని చెప్పవచ్చు. తాజాగా ఎవరైతే అటవీలోకి ఈ యొక్క అటవీ లంబాడీలంతా కలిసి ఇప్పపూత సేకరణ కోసం నల్లమల్ల అటవీ ఫారెస్ట్ వెళ్ళడం జరిగింది. దీంతో నల్లమల్ల అటవీ శాఖకు సంబంధించి లోపలికి అనుమతి లేదంటూ కూడా అటవీ శాఖ అధికారులు వారిని వారించే క్రమంలో మాటామాట పెరగడంతో ఇది ఒక పరిస్థితి ఉధృతమైన వాతావరణానికి దారితీసిందని చెప్పవచ్చు. అటవీ శాఖ అధికారులు లంబాడీలపై దాడులు చేశారంటూ విషయం తెలుసుకున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి లంబాడీలంతా కూడా ఈ యొక్క అటవీ శాఖ అధికారులపై ఎదురుదాడికి దిగారు. ఈ దాడిలో పూర్తిగా అటవీ శాఖ అధికారులు కూడా ముగ్గురు గాయపడినట్లుగా తెలుస్తుంది. ఎవరైతే లంబాడీలకు సంబంధించినటువంటి ఇద్దరు మహిళలపై కూడా అటవీ శాఖ అధికారులు విచక్షణ రహితంగా కొట్టడంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి బంధువులు కూడా పూర్తిగా ఎదురుదాడికి దిగి రాళ్లతో రువుతూ కర్రలతో కొడుతూ అటవీ శాఖ అధికారులపై కూడా దాడులు నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే శ్రీశైలం రహదారికి సంబంధించినటువంటి రహదారి అంతా కూడా పూర్తిగా స్తంభించిపోయినట్టుగా తెలుస్తుంది. మొత్తం వాహనాలంతా కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పరిస్థితిని తెలుసుకున్నటువంటి పోలీసులు అయితే ఆ యొక్క జాతీయ రహదారికి సంబంధించినటువంటి దులచెరువు చెక్ పోస్ట్ దగ్గరికి అయితే తేలుకున్నారు. అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నప్పటికీ పరిస్థితి మరొకసారి చేతిలోకి రానటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ గత కొద్ది రోజులుగా నల్లమల్ల అటవీ ఫారెస్ట్ కు సంబంధించి అగ్ని ప్రమాదాలు చాలా జరుగుతుండటంతో అటవీలోకి ఎవరు రాకూడదంటూ కూడా నిషేధ ఆజ్ఞలు ఉన్నాయి. వీటిని ఉల్లంఘించి లంబాడీల యొక్క ఇప్పపూత సేకరణ కోసం లోపలికి రావడం పూర్తిగా చట్ట విరుద్ధం అంటూ కూడా అటవీ శాఖ అధికారులు వారించినట్లుగా చెప్తున్నప్పటికీ చాలా రోజులుగా కూడా అటవీ శాఖ అధికారులు తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఏదైతే అటవీపై ఆధారపడి జీవనం కొనసాగించే లంబాడీలమైనటువంటి మాపై పూర్తి స్థాయిలో అధికారాన్ని ప్రయోగిస్తూ మమ్మల్ని మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా ఒకవైపు లంబాడీలో చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ యొక్క సంఘటన చోటు చేసుకుని అక్కడ నుంచి ఎవరైతే ఇప్పపూత కోసం వచ్చినటువంటి లంబాడీలను దగ్గరలో ఉన్నటువంటి బేస్ క్యాంప్ కూడా తరలించినట్టుగా తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి అక్కడికి మిగతా లంబాడీలు కూడా అక్కడికి వెళ్ళి వారిని పూర్తి స్థాయిలో తమ బంధువులు అయితే తీసుకొచ్చారు. కానీ మాటామాట పెరగడం, అదేవిధంగా ఒక మహిళపై విచక్షణ రహితంగా దాడి చేశారు అటవీ శాఖ అధికారులు అంటూ కోపంతో రగిలిపోయినటువంటి ఈ యొక్క గ్రామానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అటవీ లంబాడీలంతా కూడా మొత్తం అటవీ శాఖ అధికారులపై పూర్తి పెద్ద ఎత్తున ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టించారని చెప్పవచ్చు. మొత్తానికైతే చాలా రోజులుగా ఇటు ఏదైతే నల్లమల్ల అటవీ ఫారెస్ట్ కు సంబంధించి మొత్తంగా అగ్ని ప్రమాదాలు తరచూ జరుగుతూ వస్తున్నాయి. లంబాడీల వల్లనే ఈ యొక్క అటవీ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి ఒకవైపు అటవీ శాఖ అధికారులు చెప్తున్నప్పటికీ అటవీపై బ్రతికే మేమెందుకు ఈ యొక్క అడవిలో మంటలకు కారణమవుతామంటూ కూడా వాళ్ళు ఆవేదనను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం అయితే పరిస్థితి అక్కడ ఉద్రిక్తంగా ఉంది. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు గట్టి బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ఈ యొక్క రోడ్లపై నిలిచిపోయిన వాహనాలను తరలించే క్రమంలో అయితే మొత్తంగా పరిస్థితిని అదుపు చేసే క్రమంలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది లక్ష్మి.
శంకర్ గౌడ్ మరి అడవి బిడ్డలైన గిరిజన మహిళపై బతుకుతెరువు కోసం అడవికి వెళ్తే విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డ ఈ దుర్ఘటనపై మరి ప్రభుత్వ అధికారులు ఎవరైనా ఇప్పటివరకు స్పందించారా? గతంలో తీసుకుంటే అటవీ చెంచులు కావచ్చు, అదే విధంగా అటవీ లంబాడీలు కావచ్చు, అటవీకి సంబంధించినటువంటి లంబాడీలు వీళ్ళంతా కూడా నిత్యం ఈ యొక్క అటవీపై ఆధారపడి జీవనాధారం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల దృష్టిలో చాలా కాలంగా కూడా అక్కడక్కడ కొన్ని చోట్ల అటవీ శాఖ అధికారులు అటు లంబాడీలకు కావచ్చు ఇటు చెంచులకు కావచ్చు పూర్తిగా అటవీలో కొన్ని నిషేధాజ్ఞలు కూడా విధించారు. ఖచ్చితంగా ఎవరైనా లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే మాత్రం పోలీసులకు, ఎవరైతే అటవీ శాఖ అధికారులకు మాత్రం ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. కానీ వీళ్ళు ఆ ఇన్ఫార్మ్ చేయలేదు, వాళ్ళు లోపలికి వెళ్లారు, మా నిషేధాజ్ఞలు కూడా పూర్తిగా ఉల్లంఘించి చట్టపరమైన కార్యకలాపాలకు పాల్పడుతుండడం వల్లే వారిపైన దాడి చేశామని అటవీ శాఖ అధికారులు చెప్తున్నప్పటికీ గతంలో కూడా ఈ విధంగా ఎవరైతే లంబాడీలపై పూర్తి స్థాయిలో చట్ట విరుద్ధంగా బలప్రయోగం చేసినటువంటి వారిపై కేసులు అయితే నమోదు చేసిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. మరి ఇప్పుడు పరిస్థితిని తీసుకుంటే మాత్రం ప్రస్తుతం నల్లమల్ల అటవీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అంటే అటవీ శాఖ అధికారుల మీద కూడా చాలా రకాలుగా స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అటవీలో చాలా తరచూ అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నప్పటికీ నివారించే క్రమంలో అటవీ శాఖ అధికారులు పూర్తిగా విఫలమయ్యారంటూ కూడా అటు పూర్తి పైస్థాయి అధికారుల ఒత్తిడి కూడా ఉంది. దానివల్లే మేము ఎవరిని లోనికి వెళ్ళనివ్వడం లేదంటూ ఒకవైపు అధికారులు చెప్తున్నప్పటికీ లంబాడీలు మాత్రం తమ నిత్య జీవనాధారం ఇదే, ఇక్కడికి వెళ్తేనే తమ కడుపు నింపుకోవడానికి ఉపయోగపడే కలప కానీ మిగతా వేరే ఏదైతే సేకరణ చేస్తామంటూ కూడా లంబాడీలు చెప్తున్నప్పటికీ మరి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, అటవీ శాఖకు సంబంధించినటువంటి ఎవరైతే లంబాడీలపై చేయి చేసుకున్నారో వారిపై విచక్షణ రహితంగా ప్రవర్తించారో వారిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకుంటుంది, అదేవిధంగా ఎవరైతే ప్రస్తుతం లంబాడీలు కూడా పూర్తి స్థాయిలో అటవీ శాఖ అధికారులపైన కూడా దాడి జరిగినట్లు మనం విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు. ఎందుకంటే ఒక వాహనాన్ని అటగిస్తూ రాళ్లతో రువ్వుతూ కర్రలతో బాధినటువంటి ప్రతి దృశ్యాన్ని కూడా మనం ఆ విజువల్ లో ప్రత్యేకంగా గమనించవచ్చు. కాబట్టి పరిస్థితిని అదుపు తెచ్చే క్రమంలో అయితే అటు ప్రభుత్వ అధికారులు ఉంటున్నప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి అటవీ చెంచులు కావచ్చు, అదేవిధంగా అటవీ లంబాడీలు మాత్రం పూర్తి స్థాయిలో అధికారుల ఒత్తిడి చాలా రోజులుగా మాకు ఎక్కువగా అయింది, వారి వల్లనే మాకు చాలా ఇబ్బందులు వస్తున్నాయంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అనేది కనిపిస్తుంది లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ శంకర్ గౌడ్.